హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లెసన్ క్రియేషన్స్. సో ఇప్పుడు మనం వచ్చేసి మన కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా, నల్లగా, సో దానికి మనం ఎలా క్యూర్ చేసుకోవాలో చూసాము. సో ఫస్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆల్మండ్ ఆయిల్, అలోవెరా జెల్ అండ్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ కావాలి. సో ఫస్ట్ వచ్చేసి 3 స్పూన్స్ ఆఫ్ అలోవెరా జెల్ ఒక బౌల్లో వేసుకుందాము, 3 టీ స్పూన్స్ చిన్నవి. దాని తర్వాత వచ్చేసి 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ మనము వేసుకుందాం. సో ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేవి మన కళ్ళ కింద కూల్నెస్ రావడానికి ప్రయత్నించి ఇంకా మన డార్క్ సర్కిల్స్ కూడా లైటర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో మనం 2 క్యాప్సూల్స్ వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. దీన్ని మనం కలుపుకునేప్పుడు ఇది ఒక జెల్ ఫామ్లో ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఈ కలర్ ఉంది కదా, సో దీన్ని మనం బాగా బీట్ చేసుకొని కలుపుకునేసరికి ఇది వైట్ జెల్ టైప్లో వస్తుంది. సో ఇలాగా వైట్ జెల్ ఫామ్లో వస్తుంది. ఈ వైట్ జెల్లో మనం వచ్చేసి ఒక 4 డ్రాప్స్ ఆఫ్ ఆల్మండ్ ఆయిల్ని వేసుకోవాలి. ఒక 4 డ్రాప్స్ ఆఫ్ ఆల్మండ్ ఆయిల్ వేసుకున్నాము. ఇంకా బాగా కలుపుకొని తర్వాత మనం ఒక చిన్న కంటైనర్లోకి దీన్ని వేసుకుందాము. సో ఇలాగ చిన్నది ఒక కంటైనర్ తీసుకున్నాము అండ్ ఈ జెల్ని మొత్తం దాంట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ జెల్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. ఈరోజు మీరు ఈ జెల్ చేసుకుంటే ఈ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసి దీన్ని యూజ్ చేయండి. చిన్నగా కొంచెం తీసుకొని మన అండర్ ఐ మన కళ్ళ కింద పూసుకొని నైట్ పడుకునేటప్పుడు పూసుకొని మార్నింగే ఫేస్ వాష్ చేసుకుంటే మన అండర్ ఐ అనేవి లైటర్ అవుతాయి. సో మనకి ఇలాగే ఒక 1 వీక్లోనే మనకు రిజల్ట్ అర్థమవుతుంది. సో మీరు చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కొంచెం ఇప్పుడు మనం చేసిన క్వాంటిటీ వచ్చేసి మనకు 2 మంత్స్ వరకు యూజ్ అవుతుంది. సో మనం 2 మంత్స్ వరకు దీన్ని ఫ్రిడ్జ్లోనే పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాగా ఎమ్మడికి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. బై ఫ్రెండ్స్.